తలుపు దగ్గరకే మేము వెళ్ళాము సంబంధం విషయం అయ్యి. ఆయన కూతురు ఆయన కొడుక్కి మా అమ్మాయిని ఇచ్చేదానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కాదు, ఆయన ఒక ఆయన ఆదిశేషయ్య దగ్గరికి. ఆదిశేషయ్య తలుపూరు, తుమ్మల తలుపూరు. తలుపూరులో ఆమె పేరు కమలమ్మ, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఎట్లా పుట్టినాడంటే వెంకయ్య స్వామిని ఎక్కడికి కావాలంటే అక్కడికి బండి ఎద్దుల బండితో తోలకపోయి తోలేవాడంట. ఎక్కడికి కావాలంటే ఆచేసేయ, ఎక్కడికి ఇబ్బంది అంటే ఎద్దుల బండిలో తీసిపోయి వదిలేవాడంట. కానీ ఆయన ఏం కోరలేదంట. మధ్యలో మీ బోటి వాళ్ళు ఉండి మిమ్మల్ని ఆడికంటే అడిగి తోలుతున్నాడు స్వామి, ఆయన ఎద్దుల బండితో ఆయనకి సంతానం లేదని అడిగారంట. అడిగితే అబ్బో ఆయనకి సాకలు సర్దయ్యా అన్నాడంట. సాకలు సర్దయ్యా అన్నదంట. ఏందో లేని ఆయన ఆ మాటను అంత పట్టించుకోవాలి. వెంటనే కొంతకాలానికి గర్భవతి ఏదో కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. సుమారు 15 ఏళ్ళ తర్వాత కదా సాకలు సర్ది అంటే అర్థం ఏంటంటే మనకు తెలియదు, మనకు కూడా ఈ పదం కొత్త. దాన్ని మనం విచారించాం. అది ఏమిటంటే ఇంతకుముందు పల్లెల్లో చాకలి వాళ్ళు ఇల్లు ఉద్యోగం చేసేవాడు, దాన్ని వాళ్ళు సాకలి పని చేయడానికి ఉద్యోగం అంటారు. ఉద్యోగం చేసేవాడు అంటే ఉదయాన్నే అందరి ఇళ్లకు వేకువని లేచి వాళ్ళు 4-5 గంటలకు లేచి అక్కడ భార్యాభర్త ఇద్దరిలో ఒకరు వెళ్ళి ఎక్కడైతే వాళ్లకు చాకరీ ఉంటుందో అక్కడ కొంత పని చేసుకుని వస్తా వస్తా వచ్చి మన ఇళ్లలో ఒకవైపు గుడ్డలు తీసుకుని ఇంకొక వైపు వచ్చి అంతా అన్నీ ఒక దగ్గర చేర్చుకుని అప్పుడు సర్దనానికి పోయేవాళ్ళు. అది అప్పుడు ఇళ్ళు తిరిగి ప్రతి ఇంట్లో వాళ్ళు వాళ్ళకి సాకలు వాళ్ళు కానీ కొంత అన్నం పెట్టి పెట్టుండేవాళ్ళు. అందుకని ఇదిగో సర్దనానికి వచ్చానమ్మా అంటారు. అంటే అప్పుడు 7, 8, 9 ఉంటుంది. అందుకని అదే తీసుకెళ్ళి అందరూ పోయి వాళ్ళు తిని ఇంకొకరు పెట్టేవాళ్ళు. అది ఆ విధంగా మధ్యాహ్నం అయిన తర్వాత తినే సద్యనాన్ని సాకల సద్య అంటారు. సాకల సద్య అని చెప్పారు. లేట్ అవుతుంది అనమాట, లేట్ అవుతుంది. లేట్ అయ్యి జరిగే పనిగా దాని భావం సాకలి సద్య వలే వీళ్ళకు పిల్లలు పుడతారు. అంటే బాగా ఎండబడి కాలం సూర్యుడు పైకి వచ్చిన తర్వాత లేటుగా జరిగే సంతానము అని. అది ఆయన ఆయన చిన్న పదం చెప్తే ఆ పదం వెనక అంత లోతు ఉండదు అనమాట. అది కొంతకాలానికి ఇప్పుడు మళ్ళీ వాతావరణం మారిపోతుంది కదా, ఈ పదం అర్థం కాకుండా పోతుంది. అది కానీ ఆనాడు చెప్పిన మాట అది సాకల సద్య చాలా బాగుంది. ఆ సాకల సద్ది ఆయనకి కొంతకాలానికి సంతానం కలిగింది. ఆ సంతానం పెరిగి పెద్దోడయ్యి బెంగళూరులో జాబ్ చేస్తుండే. మా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, మా అన్న కూతుర్ని. మేము కూడా ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఈ విషయం మాకు తెలిసింది. మాకు ముందు మాకేం తెలుసు అంతే కదా. ఆయన రాకట్ల పోకట్లో మేము వెంకయ్య స్వామిని గురించి మేం చెప్తే నాయన కూడా జరిగిందయ్యా జరిగిందయ్యా అని ఆయన చెప్పాడు. వియ్యంకుల వారి అచ్చట్ల ముచ్చట్లలో అంది వచ్చిన వార్త ఇది. వార్తలు నాకు కూడా చెప్పాడయ్యా సాకల సత్య అని. అందువల్ల నాకు లేటుగా పుట్టినాడయ్యా అబ్బాయి, ఒకే అబ్బాయి. బాగుంది కదా, చాలా బాగుంది. అబ్బాయిని ఏదో మా అబ్బాయి కూడా సరేలే బాగున్నారు. ఇంకేదైనా వెంకయ్య స్వామి గురించి చెప్పండి. మా బావ మధ్య ఉన్నాడు ఒక అబ్బాయి, అప్పుడు పసితనంలోనే తీసుకుపోయారంట బాగలేదని. 10 ఏళ్ళ తర్వాత రమ్మా అని అన్నాను. 10 సంవత్సరాల తర్వాత రమ్మన్నాను. 10 సంవత్సరాల తర్వాత ఉంటే కదా అబ్బాయి వెళ్ళిపోయాడు. అది 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 చాలా మంది విషయంలో వెంకయ్య స్వామి చేశాడయ్యా. చేశాడు ఎట్లంటే ఒకరోజు ఆయన ఒక బాగా చనువుగా ఉండేవాడు ఇంటికి పోయారు. వాళ్ళని చిన్నమ్మ చిన్న ఆయన అనేవాడు. వాళ్ళు వెంటనే వచ్చి ఆయన పిలిచాడు. వెంకయ్య కనిపించాడు, సద్దనం పోయి అన్నారు. సరే వాళ్ళు సద్దనం పోసింది ఆయమ్మ. సద్దనం పోస్తే ఆయన కొంచెం కింద పోసి కొంచెం దాగి ఏదో ఆయన పద్ధతిలో ఆయన దాగాడు. వెంటనే వాళ్ళు చనువు ఉంది కదా, ఆమెను పినమ్మ అనేవాడు. వెంటనే వెంకయ్య ఇది ఈ పిల్లోడు చేయి చూడు, నువ్వు అందరికీ ఏం లేదు భలే చెప్తున్నావు అంటే ఈ పిల్లోడికి చూడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే వారం రోజుల తర్వాత వస్తానులే అప్పుడు చెప్తా అన్నాడు. సరే ఏందో ఈ పిచ్చోడు ఇటు పోయినాడు లే అనుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత పిల్లాడు లేడు. అంటే అర్థమైంది వాడు గన ఆయన్ని భక్తిగా గన ఆశ్రయించి ఏం చేయాలని కానీ అడుగుంటే 3 చెప్పుండేవాడు వెంకయ్య స్వామి. ఒకటి ఏంటంటే ఆ పిల్లవాడు వెళ్ళిపోవడమే శ్రేయస్కరమైతే ఇప్పుడు మనం ఎవరు మేము జోక్యం చేసుకోవద్దు, ఆ బిడ్డకు మేలవుతుంది, మీరు పోనివ్వండి అని చెప్పి అర్థం వచ్చేట్టు సూచించి వెళ్ళిపోయింది. అంతేగాని ఆయన ఎప్పుడు మనలాగా అందరికీ కఠినంగా ఇప్పుడుండే డాక్టర్లు ఇప్పుడుండే హాస్పిటళ్ళు వీటికి వెళితే కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారు ఈరోజు,
ఒక పేషెంట్ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, ఏమయ్యా నువ్వు ఇంకా జీవించున్నావని అడిగారు. ఆ మాట మాట్లాడకూడదు అనేది ఋషిధర్మం. అవతల వాడిని జీవితాన్ని గౌరవించాలి. అంతే కదా, నీకు వచ్చిన వ్యాధికి నువ్వు ఇంకా బతుకున్నావా అనకూడదు కదా. ఎంత మాట, మామూలు సామాన్య ప్రజానీకం మాట్లాడరు వాళ్ళు. మృత్యువు నన్ను దగ్గరగా చూసుండొచ్చుగాక, అయినా వెంకట స్వామి ఎప్పుడు పొరపాటున కూడా ఎవరిని ఉద్దేశించి కఠినమైన మాట ఒక్కటి కూడా చెప్పలేదు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా ఇంతకాలం తర్వాత చూద్దాంలే అయ్యా అని అని ఇలా చెప్పేవారు. ఒకటి ఏంటంటే అది, రెండవది అట్లా కాదు, ఈ బిడ్డను తీసుకుని పలానా దగ్గర పోండి, పలానా పని చేయండి, ఆ బిడ్డకు మేలవుద్ది అని చెప్పేవారు. ఇంత ఆయుర్దాయం రాశారు అని ఏదో ఒకటి చెప్పేవారు. మూడవది ఏం చేస్తుండేవాడంటే, దానికి మనం ఎవ్వరు ఊహించని ఒక పరిష్కారం చెప్పుండే. దీనికి ఉదాహరణ చెబుతాను. ఒక ఇందుకూరు పేడ దగ్గర ఒక భక్తుడు ఇంటికి పోయాడు, ఆత్మకూరు వెంకయ్య అనుకుంటా. వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఆడుకుంటోంది. ఆమెను చూసి, అయ్యా ఈమె దైవీ సంపద గలది, ఈ సంపన్నురాలైన ఈ బిడ్డ నీ ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు అని ఆ భక్తుడికి ఓదార్పు చెప్పాడు. అంటే అర్థమైంది, తక్కువ రుణం ఉండి ఆ ఇంటికి వచ్చింది ఆ బిడ్డ, వెళ్ళిపోతుంది. అందుకని ఆ భక్తుడు సంసిద్ధపడటానికి చెప్పాడు. ఇది ఎలాంటిదంటే, ఒకసారి సాయిబాబా దగ్గరకు మోహిలి అనే పేరు గలవాడు నోరు నాలిక ఇక్కడ గ్రహశూలం ఉండే బిడ్డను తీసుకుని వచ్చాడు. ఆ బిడ్డను చూసి బాబా అన్నారు, 1917 గుర్తు నాకు, ఏమనంటే దైవీ సంపద గల ఈ బిడ్డను నేను కావాలంటే రక్షించగలను, బాగు చేయగలను, కానీ ఈ పాప ఎక్కువ కాలం ఉండబోటం లేదు, రాబోయే మార్గశిరశుద్ధ చతుర్దశి నాడు నువ్వు ఆఫీస్కి వెళ్తే తిరిగి వచ్చేలోగా బిడ్డను చూడలేవు అని చెప్పాడు. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకో పని పడి ఎక్కడికో వెళ్ళాడు. ఈలోగా బిడ్డ పోయింది, అతనికి తెలియచేయటం వీలు కాలేదు, శవాన్ని తీసేశారు. ఆ తర్వాత తండ్రి వచ్చాడు, ఆయన చెప్పినట్టు జరిగింది. అందుకని మహాత్ములు ఏం చేస్తారంటే ఆ విధంగా ఒక సూచన చేస్తారు. అవసరం ఉండకూడదు, ఉండడం అవసరం లేదు అనుకుంటే వాళ్ళని పొడిగించగలిగితే తప్పకుండా పొడిగిస్తారు. అట్లాగే ఇంకేది శ్రేయస్కరమో అదైనా చేస్తారు, శ్రేయస్కరమైన పని చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా మహాత్ముల విషయంలో ఇట్లాంటిది జరిగినప్పుడు అనన్య శరణాగతి చేసి వాళ్ళను ఆశ్రయించడం శ్రేయోదాయకం. నమస్కారం. ఇప్పుడు స్వామితో పరిచయం ఉన్న తోట సాయి గోపాల్ గారు స్వామిని గొలగమూడిలో చూస్తున్నారు. వారు ఇప్పుడు స్వామితో వారికి ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. అది నెల్లూరు హర్నాథపురం. ప్రస్తుతం నేను హర్నాథపురంలో ఉన్నానండి. గతంలో మేము నెల్లూరు జెండా వీధిలో బంది వీధిలో ఉన్నాను. అప్పుడు నేను జెండా వీధిలో పిఎన్ఎం హై స్కూల్ అని ఒకటి ఉంది, ఆ హై స్కూల్లోని నేను అక్కడే చదువుకున్నానండి. నా చిన్నప్పుడు అన్నమాట, అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదివాను. మా స్కూల్లో చదివే నా క్లాస్మేట్స్ ఇద్దరు గొలగమూడిలో ఉండేవాళ్ళు, ఒక అబ్బాయి కంటేపల్లిలో ఉండేవాడు. మేము చిన్నప్పుడు వాళ్ళ ఊరికి సైకిల్ మీద అక్కడికి వెళ్ళేవాళ్ళము. వెళ్ళి ఏదో ఈ దసరా సెలవులకు కానీ లేకుంటే ఈ సమ్మర్ హాలిడేస్కి కానీ వెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు నేను అక్కడ పోయినప్పుడు అప్పుడు మన ఆ అబ్బాయి వాళ్ళు పరిచయం చేశారు, వెంకయ్య స్వామి ఎక్కడ ఉంటారని. వెంకయ్య స్వామి వాళ్ళని, తులసమ్మ వాళ్ళందరినీ అప్పుడు పరిచయం చేశారు. అదే ఇంకా అప్పుడు మామూలుగా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. వెళ్ళినప్పుడు వెంకయ్య స్వామితో ఆయన ఉంటే మాట్లాడేవాడిని. ఆయన ఉచ్చారణకి వెళ్ళినప్పుడు ఉండేది కాదు, నాకు కొన్ని కొన్ని ఇవి చెప్పాడు. ఆయన అదే ఎట్లుంటుంది నా లైఫ్ ఏంటి అనేది నేను అడిగాను. అడిగినప్పుడు ఆయన నవి ఊరుకొని ఈసారి వచ్చినప్పుడు చెప్తాలే అన్నాడు. ఏమన్నారు? నవి ఈసారి వచ్చినప్పుడు చెప్తాలే, నువ్వు చిన్నపిల్లడు ఇప్పుడు ఎందుకు నీకు, అప్పుడు నాకెంత 14 ఏళ్ళు ఉంటాయి, 9th క్లాసు అప్పుడు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను తర్వాత మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ వెళ్ళేప్పుడు మళ్ళీ అడిగితేను చదువు నీకు పెద్దగా ఇది కాదు అని చెప్పాడు. కానీ బిజినెస్ కానీ చేస్తావు, బిజినెస్లో కాస్త రాణిస్తావు అది ఇది అని చెప్పాడు. తర్వాత నేను ఇంకా అంతగా పెద్దగా నేనేం అడగలేదు. నేను ఎంతవరకు చదువుకున్నారు? నేను వచ్చేసేసి 10th పాస్ అయిన తర్వాత ఐటీఐకి వెళ్ళానండి. అక్కడి నుంచి మళ్ళీ నేను ఓపెన్ యూనివర్సిటీ బీఏ చేశాను. అసలండి మీ జీవనాధారం ఏది, ఏం పనిచేస్తారు? ప్రస్తుతం నేను మాకు ఒక 2 లారీలు ఉండేవి,
ఇండియన్ గ్యాస్ కాంట్రాక్ట్ ఉండేది, అవి చేస్తూ ఉండేవాడిని. బిజినెస్ఏ చేశారు అయితే? బిజినెస్ఏ చేశాను. ఆ తర్వాత అలా నేను ఇది అప్పుడప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను కలుసుకుంటూ ఉండేది. నేను మా ఫ్రెండ్ని అడిగా, ఆ అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఏం పేరు ఆయన పేరు? అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు అని, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత వాడిని అడిగి, ఏం రా అసలు విషయము ఏంది ఈయన అని అంటే, ఈయన ఈ విధంగా అందరికీ చెప్తా ఉంటాడు, ఉండేవాడు విశాఖకి వస్తాడు. తర్వాత మాకు తోచిందంతా ఏదో సహాయం చేసి చేసేవాళ్ళు చేస్తారు, లేకుంటే లేదు అని 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 చెప్పాడు. అయితే అప్పుడు అసలు ఏమిటి ఈయన అసలు ఏ విధంగా చెప్తున్నాడు అసలు ఏంది అని అంటే చెప్పుకొచ్చాడనమాట వెంకటేశ్వరం గురించి. ఆయన చెప్పిన ఊళ్ళో కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదైనా చెప్తే ఆయన ఖచ్చితంగా జరిగి తీరుతాయంట. ఆయన ఆయన కానీ చెప్తే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతాయి అని అన్నాడు. ఒక ఆమె చెప్పాడంట, అమ్మ మీ అమ్మాయికి మీరు పెళ్లి చేస్తున్నారు, పెళ్లి చేయొద్దు అని చెప్పాడంట. కానీ వాళ్ళు వినకుండా పెళ్లి చేశారంట. ఇప్పుడు కాదు, ఇంకో రెండు మూడు ఏళ్ళు అయింది, ఆగిన తర్వాత చేయండి అంటే కాదు అని చెప్పి చేశారంట. చేసిన నాలుగైదు నెలలకే భర్త పాము కాటుతో చనిపోయాడంట. పాము కాటుతో చనిపోయాడంట. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఒకరు ఇంకొక అబ్బాయి వచ్చేసి వాళ్ళు పొలం అమ్మేసి కర్ణాటక పోయేసి మన బిజినెస్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పాడంట. అతనికి ఏది ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు చెప్పాడంట, అమ్మ పంపద్దు, పొలం అమ్మద్దు, అక్కడ కావాలంటే బిజినెస్ ఇక్కడే చేసుకోమను, అక్కడ పోవద్దు అని అంటే వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ పార్ట్నర్స్ అంతా కలిసి మోసం చేసి ఇతన్ని అప్పులు పాలు చేసి పంపించారంట. అట్లాంటి ఇంకొక సంఘటన, అదొక సంఘటన. తర్వాత ఇంకొకరు చెప్పారు, ఇది పిల్లలు లేని వాళ్ళకి ఏది మీ కోళ్ళకి పిల్లలు పడతారమ్మా, అయితే ఇప్పుడు కాదు 10-12 సంవత్సరాలు దాటిన తర్వాత అన్నారంట. ఆ తర్వాత వాళ్ళకి అసలు పిల్లలు కలగలేదు. తర్వాత మటుకు పిల్లలు కలిగారంట. మా మేనత్త వచ్చేసి మన గుంటూరులో ఉంటుందండి. ఆ మేనత్త గుంటూరులో ఉంటే మా మేనత్త కొడుక్కి 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు అయితే 5 మంది పిల్లలు ఒక మగబ్బాయి, 4 ఆడపిల్లలు. ఆ తర్వాత అందరికీ 32, ఒక్కొక్క ఆడపిల్లకి 32, 31, 28 అట్లా వచ్చేసే వయసు, 27 అట్లా. కానీ ఒక్కరికి కూడా పెళ్లి కాలేదండి. ఆయన ఎన్ని సంబంధాలు చూసినా అసలు కుదరట్లేదు. మా నాన్నగారు ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు చెప్పాడు, అరే ఒకసారి వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి ఆ తర్వాత మీ భార్య భర్త ఇద్దరు వచ్చి మీరు అక్కడ మొక్కుండి, వెంకటేశ్వరం దగ్గరికి మీకు మొక్కుంటే పని జరుగుతుంది అని 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 చెప్పాడు. సరే అని చెప్పేసి ఆయన కొన్ని ఒక ఒక నెల 2 నెలల తర్వాత నేరుగా వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి అక్కడ రాత్రి శుక్రవారం రోజు రాత్రి నిద్ర చేసి, శనివారం రోజు వచ్చి ఉదయం దర్శనం చేసుకుని అక్కడే నిద్ర చేసి ఉదయాన్నే ఆదివారం ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి సరే ఆ రోజు అన్నారు. సాయంకాలం మధ్యాహ్నం ఫోన్ చేసుకొని మళ్ళీ ఇంటికి గుంటూరు బయలుదేరిన తర్వాత బస్సులోనే సంబంధం కుదిరిందండి. బాగుంది, బస్సులోనే సంబంధం కుదిరింది. పక్క సీట్ పక్కన కూర్చుని ఆయన మాటలు ఆ మాట ఈ మాట కలిపి ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటంటే ఇది చెప్పి చేసిన తర్వాత ఈ విధంగా అని మన వెంకటేశ్వరం గురించి కూడా చెప్పాడంట. అక్కడ కూర్చొని అందుకని ఇక్కడ పోయేసి వస్తున్నామంటే మీకు మీ కులం ఏంది అది అని చెప్తే చెప్పు పలాంటి కులం మాది అనేసరికి, మా ఊళ్ళో ఎంఏ చదువుకునే అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయి బీకామ్ బీఈడి అందుకని చెప్పేసి ఉన్నాడండి ఇట్ల సంగతి అంటే అని అడ్రస్ అది ఇచ్చాడంట. ఇస్తే ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఇది అబ్బాయిని ఖాయం చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వచ్చి చేశారు. అట్లా ఆ తర్వాత పెళ్ళైన వెంటనే పసుపు గుడ్డలతోనే నేరుగా మా వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకొని మళ్ళీ అక్కడికి వెంకటేశ్వర స్వామి దొరికారు. అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అమ్మాయికి చేసుకుంటా వచ్చాడు అనమాట. తర్వాత మా బాబాయ్ కొడుకున్నాడండి, ఆ అబ్బాయి వచ్చేసేసి మన ఏదో 8th 9th క్లాస్ అబ్బాయి. తర్వాత వచ్చేసి మా అబ్బాయికి మామూలు వెల్డింగ్ పని అది చేసుకుంటున్నాడు. చేసుకుంటా ఉంటే ఆ తర్వాత
ఇంకా వాళ్ళకి మా నాన్నగారు ఏం చెప్పారంటే, అరే ఒకసారి వెంకటస్వామి దగ్గరికి రారని మా చెప్తుంటారు. మా నాన్నకు మంచి నమ్మకం ఉంది, చెప్తుంటే ఆ తర్వాత అబ్బాయి కూడా అట్నే చెప్పాడు. చెప్తే ఆ అబ్బాయి వచ్చేసేసి నేరుగా ఏది మా ఇంటికి వచ్చి మేము తీసుకుని అబ్బాయిని తీసుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అబ్బాయి జోన్కి మొక్క బావల్లో మొక్కొని వెంకటస్వామికి మొక్కొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి. ఆ అబ్బాయి అతను వచ్చేసి పబ్లిక్ వాటర్ వర్క్స్లో పనిచేస్తాడు అతను. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయి అన్నమాట. ఇది ఆపరేటర్ ఉంటారా, అవి ఆపరేటర్ పోస్ట్ ఏదో పడిందంట. ఒక రెండు పోస్టులు ఉన్నాయి అని అంటేను. ఆ తర్వాత మీ అబ్బాయిని అప్లై చేయమను, అయితే నేను ఎస్సీకి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని నేను మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాను, అయితే మా అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళి అని అంట. సరే సరేను, నేనేం కట్నం ఏమి ఇచ్చుకోలేను అని చెప్పాడంట. సరే అని చెప్పేసి ఆయన ఇచ్చేసాడంట ఉద్యోగం, అమ్మాయిని పుచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఇంటర్వ్యూ జరిగింది, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర దగ్గరికి వచ్చారు. అట్లా అబ్బాయి వాళ్ళు కూడా పసుపుగుంటతోనే వచ్చారు. అప్పుడు చెప్పాడు మాకు, ఏంరా ఏంటంటే నాకు ఏదైనా ఈ వెల్డింగ్స్ ఎంతసేపు చేస్తాను, ఏదైనా నాకు ఉద్యోగం వస్తే బాగుంటుందని మొక్కున్నాను వెంకటేశ్వర దగ్గరికి. కరెక్ట్గా సమాధి అయిపోయిన తర్వాత సంగతి అంతే కదా, అయిన సంగతి చాలా బాగుంది, చాలా బాగుందండి. మాకు ఇప్పటికీ నమ్మకం, నేను వారం వారం వెళ్ళేసి వస్తూ ఉంటానండి. అట్లాగా